వైట్ఫీల్ వార్తలకు స్వాగతం. సమర్పించేవారు అపూర్వ టెక్స్టైల్స్ తిరుపతి. ఈ రోజు వార్తలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. నగరినందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నగరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందరు విద్యార్థులకు విద్యార్థులకు అందరికి కూడా ప్రతినిధులు కూడా అందరికి కూడా నా యొక్క నమస్కారం. మీరు ఏదైతే సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించి దాన్ని మాకు అందించాలని, ఆ సమస్యను ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్య పరిష్కారం చేయడం కోసం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ప్రతిపాదన పంపించి మీకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఈరోజు నగిరి ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముట్టడించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లక్షలాది మంది విద్యార్థులు
ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ఈ నగరి ప్రాంతంలో కూడా దాదాపుగా 3000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు చాలా అవస్థ పడుతూ ఉన్నారు. ఈ యొక్క అవస్థ వల్ల కూడా వాళ్ళు ఉన్నత చదువు చదువుకోలేకపోతున్నారు. కాబట్టి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందిన విద్యార్థులు మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పేద విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తుంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కదా 9 నెలల నుంచి కూడా ఈరోజు స్కాలర్షిప్లు దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉండిపోయినాయి. వెంటనే కూడా ఈ పెండింగ్లో ఉండే స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలియజేస్తాం. పుత్తూరు పట్టణంలోని ఏడీకే కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. అంటే మన పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి మీరు అంతా ఇక్కడ అది వాళ్ళు స్కామ్ చేశారా లేదా ప్రతి ఓటు వేశారా అనేది పక్కన పెడితే వైసీపీ వాళ్ళకి రాజా వాళ్ళకి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేస్తున్న ప్రవర్తన కానీ వ్యవహార శైలి కానీ ప్రభుత్వం మీ దగ్గర ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, అధికారం మీరు చెప్తే పలుకుతారు, మీ దగ్గర ఫైళ్లు ఉన్నాయి, మీ దగ్గర డేటా ఉంది, ఏదైనా వెలికి తీయాలంటే తప్పకుండా ఆ అధికారం మీద వెలికి తీసే అధికారం మీ చేతిలో ఉంది. అవన్నీ ఉంచుకొని అసెంబ్లీలో మైకులు పట్టుకొని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇంకా బాగా మీ చేతిలో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అర్థం పడతాం లేకుండా నువ్వు ఏదైనా ఉంటే వెలికి తీ, నేను ఆపేది ఎవరు? మొన్నటిదాకా ఏమన్నారు? పోలవరం పెద్ద స్కామ్ అన్నారు. ఇవాళ అదే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఉపయోగం లేదు. ఇంకొక చాలా మంది జనాలకు అర్థం కాలేదంటే పోలవరం ప్రాజెక్టుకి టెండర్లు ఇచ్చిన చంద్రబాబు గారు అనుకుంటుంటారు. పోలవరం ప్రాజెక్టుకి టెండర్లు పిలిచింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, అది కూడా దరిదాపుల్లో 20% లెస్ చేసి వాళ్ళు ఆ రోజు టెండర్ పాల్గొన్నారు. అదే టెండర్ని మనం ఏమి మార్చలే, అదే రేట్లకి ఆ సరిగ్గా శుద్ధంగా పనిచేయకపోతే వేరే కాంట్రాక్టర్కి అదే రేట్లకు వచ్చి పనిచేయమని చెప్పామే కానీ మనం రేట్లు కానీ క్వాంటిటీస్ కానీ ఏమి మార్చింది లే. ఇంకా స్కాము స్కాము స్కామ్ అని చెప్పి 10 సార్లు చెప్తే నిజమైపోయేది అని చెప్పేసి ఇప్పుడు అధికారం వచ్చింది కదా బయట తీయమని చెప్పండి. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు 40% పోలవరం చేసిన ఘనత మంది అని చెప్పి చెప్పాడు. కాంఫర్ట్ అంటే జరిగిపోతుంది 60%. నర్మదా సరోవర్ డ్యాము కట్టడానికి దరిదాపుల్లో 20 సంవత్సరాలు పట్టింది. అలాంటిది మనం 60% ప్రాజెక్ట్ని 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం అందిస్తూ ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, నాకైతే ఎక్కడ పోయినా కూడా అన్న నీకే ఓట్లు వేస్తాం, ఏమైనా జరిగిట్లా నాకైతే ఎదిగిందన్నమాట అనేది బాగా అయితే నేనైతే మీకే ఓట్లు వేసాం ఏమైనా తెలియదు. సరే ఆమె కూడా నేను చెప్పింది ఏంటంటే నీకు ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు, నగర ప్రజలు, నేను కూడా 10 సంవత్సరాలు చేశాను, చంద్రబాబు కూడా 9 సంవత్సరాలు చేశాను. కార్యకర్తల బలం మీద నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ అందరి బలం మీద నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరందరూ కూడా
మీరందరూ కూడా దయచేసి ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కూడా అందరూ స్పంద ఇచ్చాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటేనే మనం అందరం కూడా బాధలు తెలియకుండా బయటపడతాం. అలా కాకుండా అతను ఏదిగో ఇబ్బంది జరిగిందని చెప్పి మనం వదిలేస్తే రేపు మనకి ఇబ్బంది జరిగిన దేవుడు రాడు, గుర్తుపెట్టుకోలేదు. మనకి ఇబ్బంది జరిగిన దేవుడు రాడు. మనం ఒకరికొకరు చెదడు వదలగా ఉంది, కష్టకాలంలో అందరం ఐకమత్యంగా ఉంటే వెలుగు వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం ప్రకటించిన నెలకు 10,000 రూపాయలు వేతనం బ్యాంక్ ఖాతాలలో వేయాలని, తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆధ్వర్యం ధర్నా నిర్వహించారు. కొంచెం లేట్ గా రావడం జరుగుతుంది. తర్వాత మన ఏది మీదకి రావాలనే కోర్టు జరుగుతూ ఉంది. తర్వాత మన జిల్లా కమిటీ నుండి కొంతమందిని మన నాగేశ్వరరావు అన్న గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మదనపల్లి నుండి మన రెడ్డప్పన్న గారు, మన శివనమ్మ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత పలమనేరు పెద్ద పంజాని మండలం నుండి కళాతమ్మ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. కొన్ని పన్నాగాలతో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదంతా తప్పని దాన్ని మేము ఒక పాఠంలో ఖండిస్తున్నాము. కాబట్టి ఏది ఏమైనా మన వాళ్ళంతా కూడా చాలా ఏగంగా చాలా ఆతృతగా ఏ మాట కూడా లెక్క చేయకుండా చాలా వరకు రావడం జరిగింది. ఇంకా మనకు మధ్యలో నిన్న ఒక పాస్అవుట్ చేశారు, ఏసీ ఏపీఎం అనుమతిలో ఉండాలంట. ఈరోజు ఎక్కడైనా పోకూడదంటే వాటంటే కూడా మళ్ళా గ్యాదర్ చేసి మన వాళ్ళకు కరెక్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి మండలంలో జరిగే విషయాలను జిల్లా కమిటీకి ఇవ్వాల, జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తీసుకుపోతుంది. మన మన గంగరాజు గారు మన పిడి గారితో కలిశారు. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా మన ఆదాయం మనం చూసుకోవాలి. ఈరోజు మనకు చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి, ఎన్ని కూడా మాట్లాడతాం, ఎన్ని కూడా మీరు సున్నితికి నాయకులే లేరు. ఈరోజు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఎంత కూడా గ్రహించాలి. ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా కాంగ్రెస్ గోపులరాజు గారు, ఉపాధ్యక్షులు వెంకటయ్య గారు, వేదిక మీద ఉన్న వీవేలో విడుదల చేసిన వీవేలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రాలకు మొదటి విజయం ఈరోజు సాధించారు. ఆ విజయం ఏంటంటే కొంతమంది దుష్ట శక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు లేవు, ధర్నాకి ఎవరు పోవద్దని చెప్పి రకరకాలుగా పన్నాగాలు పన్నినా వాటిని ఎదిరించి మనం ఈరోజు ఈ కలెక్టరేట్ దగ్గర ఇంతమంది వచ్చామంటే మొదటి విజయం సాధించామని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. గతంలో కూడా ఇదే ప్రయత్నం అంగన్వాడీ జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు, వాళ్ళ యూనియన్ కూడా ఉచ్చనం చేయడానికి గత ప్రభుత్వం కూడా ఆ సంఘాలను ప్రోత్సహించింది. మనం ఒకటే ఒకటి చెప్తున్నాం, ఆ సంఘాలకు కానీ ఇతర పాలకులకు కానీ అధికారులకు కానీ ఈ ధర్నా సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు కానీ కార్మికులు విచ్ఛిన్నం చేసే పరిస్థితి చూస్తే కబడ్డారని చెప్పి హెచ్చరిక చేస్తూ కార్మికులు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారని చెప్పి ఈరోజు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. మీరు కార్మికులు విచ్ఛిన్నం చేస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు హామీ ప్రకారం మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీరు సమస్యలు పరిష్కారం చేయాలి. మీ హామీని అమలు చేయకుండా ఈరోజు విచ్ఛిన్నం చేస్తున్నారంటే కార్మికులేమంతా పిచ్చోళ్ళు కాదు, కార్మికులు అన్ని కూడా గ్రహిస్తున్నారు. కార్మికులు
ఖచ్చితంగా మీ పన్నాగాలు చుట్టూ కొడతారని చెప్పి గత చరిత్ర ఉంది. అదే పద్ధతిలో కూడా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సంఘమిత్రులు, యానిమేటర్స్, ఈ వీవోలు మీ పన్నాగాలను ఎండగడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ఆలయం విజ్ఞానగిరిపై వెలసి ఉన్న కుమారస్వామి ఆడికెత్తిక ఉత్సవాలు ఈ నెల 22 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మూసిన శ్రీకాళహస్తి ఆలయంలో చంద్రగ్రహణం రోజున రాత్రి 1 గంట నుండి 4:30 వరకు సంపూర్ణ కేతు సందర్భంగా ఆలయం తెరిచి ఉంటుంది. శివాయ కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ మాసం అనగా రేపు 16వ తేదీ రాత్రి 1 గంట నుండి 4:30 వరకు సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణ కాల సమయంలో గ్రహణానంతరం
శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంలో శ్రీ స్వామి అమ్మవారిని దర్శించడం ద్వారా గ్రహణకాల దోషములున్నా, గ్రహదోషాలున్నా, నక్షత్ర దోషాదులున్నా కూడా నివృత్తి జరుగుతుంది అనేటువంటిది ఈ క్షేత్ర ప్రశస్తిని బట్టి తెలుస్తోంది. కనుక యావన మంది భక్తులు కూడా ఈ యొక్క క్షేత్రానికి విచ్చేసి స్వామి అమ్మవారిని సేవించి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్త గ్రహ బాధల నుండి కూడా విముక్తి పొందాలని కోరుకుంటున్నాం. పలమనేరు సమీపంలో మగ ఏనుగు దాడి చేయడం వల్లే ఆడ ఏనుగు మృతి చెందిందని చిత్తూరు పశ్చిమ విభాగం డిఎఫ్ఓ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. దాని ముందు కానీ మన చనిపోయిన ఏదైనా తెలిసింది ఏంటంటే మేల్ టెస్కర్స్ అని ఉంటాయి, లోన్ టెస్కర్స్ జనరల్గా వాటికి మస్త్ అనే ఫేజ్ ఒకటి వస్తుంది, టెస్టోస్టెరోన్ హై వెళ్ళినప్పుడు అవి జనరల్లీ అటాక్ చేస్తూ ఉంటాయి. వెన్ దే వాంట్ టు మేట్ ఫీమేల్ అవి ఒప్పుకోకపోతే దీని అటాక్ ఉంది. సో అదే మన వెటరినరీ డాక్టర్ అయితే చెప్పిన రీజన్ అయితే అదే జనరల్లీ మేల్ టెస్కర్ అటాక్ చేసిందని చెప్తున్నారు. సో వన్స్ వీ గెట్ ద రిపోర్ట్ వీల్ ఫైనల్. అండ్ రిగార్డ్ టు ఎలిఫెంట్ కమింగ్ ఇన్ టు విలేజెస్ అదే చెప్పారు ఇందాకే. సో ట్రెన్స్లు తవ్వడం అనేది మేజర్ ట్రైబుల్ సెవెరల్ అదర్ మెథడ్స్ ఆర్ దేర్ లైక్ పుట్టింగ్ సమ్ సర్టన్ లైట్స్ అండ్ సౌండ్స్ అవి విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విల్ సీ యాజ్ మచ్ అస్ పాజిబుల్ రిడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ఎలిఫెంట్స్. సో అది దట్ విల్ బి అవర్ ప్రయారిటీ. అండ్ మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ కాబట్టి ఎలిఫెంట్ అది తగ్గిస్తాం డెఫినెట్లీ. అండ్ ఈ మధ్య ట్రెండ్ కూడా ఐ థింక్ ఐమ్ హోప్ఫుల్ దట్ ఇట్ బి గోయింగ్ డౌన్. సో చూస్తాను చేంజింగ్ ప్రాఫిట్ ప్యాటర్న్ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ విచ్ వర్క్ విచ్ వర్కౌట్ విల్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండ్ అవుట్ విత్ రెస్పెక్ట్ టు కాన్ఫ్లిక్ట్. సో ఫెడర్ డ్యామేజ్ ఏమి జరిగితే మన అగ్రికల్చర్కి అగ్రికల్చర్ ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ కాంపిటెంట్ కాబట్టి వాళ్ళు ఇస్తారు వాల్యుయేషన్ ఎంత డ్యామేజ్ అయింది ఎంత వాల్యూ డ్యామేజ్ అయిందని. ఆ ఇన్ఫర్మేషన్ త్రూ అస్ మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తాం. సో వన్స్ ఆయన దాన్ని అప్రూవ్ చేసి మనకు డీడీలు ఇస్తే విల్ గివ్ టు ద విలేజెస్. సో దానికి ప్రొవిజన్ అయితే డెఫినెట్లీ ఉంది క్రాప్ డ్యామేజ్కి, బట్ హ్యావ్ టు సీ హౌ మచ్ మనం పంపించినా ఎంతమందికి కాంపెన్సేషన్ ఇస్తుందని చెక్ చేయాలి. బట్ ప్రొవిజన్ క్రాప్ డ్యామేజ్కి అయితే ప్రొవిజన్ ఉంది. ఇంతటితో వైట్ఫీల్డ్ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.